ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను కూడా అంటే ఈ ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నా. స్పెషల్ కేర్ ఇవ్వాలండి పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు, బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గతంలోనే చెప్పాను, ఒక 100 డే యాక్షన్ ప్లాన్, 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. అది సభ్యుల ముందల పెడతా, సంఘాల ముందల పెడతా, ఉపాధ్యాయుల ముందల పెడతా, తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది ఒక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజల్లో తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను. అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు, బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి. అంటే 1:10 మెయింటైన్ చేయాలంటే మండల యాజ్ యూనిట్ అయితే దూరం అవుతుంది, అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది. అందరు సూచనలు ఇవ్వండి, హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. సార్, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చెవిటి మూగా